వారికి స్మార్ట్ సిటీల పేరుతో ఇవ్వడం కంటే రహదారి వెడల్పు పేరుతో పేదవారి తొలగించిన వారికి పునరావాసం కల్పించడం ముఖ్యమని గుంటూరు జిల్లా మంగళగిరి వుడా కాలనీలో వేసిన ప్లాట్లను పరిశీలించడానికి తన బృందంతో వచ్చిన సీపీఎం రాష్ట్ర నాయకుడు బాబురావు అన్నారు రాష్ట్రంలో మధ్యతరగతి వారికి స్మార్ట్ సిటీ పేరుతో ఇళ్లనివ్వడం సంతోషమే కానీ ప్రభుత్వం వాటిని లాభపేక్ష కోసమే ఖజానా నింపుకోవడం కోసమే చూడకూడదని ఇక్కడ ప్రభుత్వ విలువ గజం ఐదువేల రూపాయలు ఉంటే ప్రైవేట్ విలువ వెయ్యి రూపాయలు ఉందని మరి ప్రభుత్వం తక్కువ రేట్లని చెప్పి గజం పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ధరగా నిర్ణయించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగ ప్రజలకి ఇల్లు ఇస్తామని పథకం పెట్టారు మంచిదే కానీ దీన్ని ప్రభుత్వం లాభాపేక్ష కోసము ఖజానా నింపుకోవడం కోసం ఒక మార్గంగా చూడకూడదు రాజధాని అమరావతి నవలూరులో వేసినటువంటి ప్లాట్లు ప్రభుత్వానికి సిఆర్డీకి ఇప్పటికైనా రాజధాని గుర్తు రావటం సంతోషమే కానీ అందుబాటు ధరలు అన్నారు రిజిస్ట్రేషన్ వాల్యూ ఐదు వేలు ఉంది బయట మార్కెట్లో పదివేల రూపాయలు గజం అమ్ముతున్నారు గవర్నమెంటు పదిహేడు వేల ఐదు వందలు నిర్ణయించారు ఇది అందుబాటు ధరలు ఎలా అవుతాయి అందుకే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ రేట్లు తగ్గించాలి రెండవ వైపున గతంలో సిఆర్డిఏ రాజధాని అభివృద్ధి కోసం హట్కో నుండి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు ఆ అప్పు తెచ్చిన దాంట్లో కొన్ని భూములు తనఖా పెట్టారు ఆ తనఖా పెట్టిన భూముల్లో ఈ భూములు ఉన్నాయా లేదా ఉంటే దాన్ని విడిపించి రేపు రిజిస్ట్రేషన్ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది మౌలిక సదుపాయాలు ముప్పై ఏళ్ళ క్రితం తొంభై మూడులో వేసిన లేఅవుట్లో ఇక్కడ ప్లాట్లు అమ్మారు కానీ ఇంతవరకు ఎక్కడా అభివృద్ధి చేసింది లేదు చిట్టడుగులాగా మార్చేశారు అలాగే రాజధానిలో రైతుల దగ్గర భూములు తీసుకున్నారు ముప్పై మూడు వేల ఎకరాలు అక్కడ ప్లాట్లు అభివృద్ధి చేయలే రేపైనా ఇది అభివృద్ధి చేస్తారు నమ్మకం కలగాలంటే దీని ద్వారా ప్రభుత్వానికి రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ముందు ఒక యాభై కోట్లు డెబ్బై కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలు పని ప్రారంభించండి రియల్ ఎస్టేట్ వాళ్ళను కూడా ముందు మీరు కొన్ని లేఅవుట్లు మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాతే లేఅవుట్ ఇస్తానంటారు మరి అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన సిఆర్డీఏ మీరు ఈ సదుపాయాలు కల్పించాలి ఇదే కాకుండా గతంలో ఈ ఏరియాలో కొన్ని కంపెనీలకి ఐటీ పార్క్ నలభై ఎకరాలు లేదు సింగపూర్ టౌన్షిప్ పేరుతో రెండు వందల ఎకరాలు పైగా ఇచ్చారు అది ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చేసిన లేదు ఆ భూములు కొంత ఇచ్చారు మిగిలివి కూడా స్వాధీనం చేసుకుని ఈ ప్రాంతంలో గృహ నిర్మాణం కానీ అదేవిధంగా ఇతర ఉపాధి కల్పించే అవకాశాలు కానీ ప్రభుత్వం పెంచాలి అందుకే ఈ పథకం బాగా సక్సెస్ అవ్వాలంటే ప్రభుత్వం రేపు ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి లైసెన్స్ ఫీజులు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ రాయితీలు ఇచ్చి రద్దు చేసి వాళ్ళ గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది లేకపోతే గతంలో వేసినటువంటి పథకాలన్నీ డబ్బు వసూలు చేసుకొని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంటే కూడా అధ్వానంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు చేసి వదిలిపెట్టేశారు గాలి కొదలేశారు ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ పరిధిలోనూ పేద అందరికీ కూడా నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది ఈ ఏరియాలో అనేక ఇళ్ళు తొలగిస్తున్నారు రోడ్లు వెడల్పు పేరుతో మిగతా వాటిల్లో వాళ్ళు ఎవరికి ఇళ్ళు ఇవ్వట్ల మరి గవర్నమెంట్ మధ్యతరగతిలో అమ్మటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు మంచిదే కానీ ప్రజలకి టిట్కో ఇళ్ళు